వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి బేబీస్ కి సంబంధించిన టాపిక్ అండి. అంటే చాలా మందికి ఫస్ట్ అప్పుడే మామ్స్ అయి ఉంటారు కదా, వాళ్ళకి చాలా మందికి టెన్షన్స్ అనేవి ఉంటాయి. అంటే బేబీస్ అనేది ఈ రోజు మోషన్ కి వెళ్ళలేదే, ఎందుకు ఎందుకు అనేసి, అలాగే పాలు ఏమన్నా సరిపోలేదా అని కూడా భయపడుతూ ఉంటారు. అలాగే చాలా మంది మోషన్స్ అనేవి, అమ్ము మా బేబీ ఈ రోజు 4 or 6 times వరకు వెళ్ళింది, ఏంటి మోషన్స్ ఏమన్నా అవుతున్నాయా అనేసి భయపడతారు. అలాగే బేబీ మోషన్స్ అనేవి కలర్ లో కొంచెం చేంజ్ వచ్చినా కూడా, బేబీ మోషన్ ఈ రోజు ఏంటి ఈ కలర్ లో వెళ్ళింది, ఏమైనా జాండీస్ వచ్చిందా అనేసి భయపడుతూ ఉంటారు. సో వారందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో, అసలు బేబీ మోషన్ అనేది ఏ కలర్ లో ఉండాలి, రోజుకి ఎన్ని సార్లు వరకు వెళ్ళచ్చు, అలాగే బేబీ మోషన్స్ అనేవి బేబీ టెక్చర్, అంటే మోషన్స్ అనేవి కొంతమంది గట్టిగా వెళ్తారు, కొంతమంది లూజ్ మోషన్స్ గా వెళ్తూ ఉంటారు కదా. సో అలాగే బేబీ మోషన్ అనేది అసలు ఎలా ఉంటే మంచిది, ఎలా ఉండకూడదు, మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనేసి ఈ రోజు తెలుసుకుందామండి. సో అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా మనము టాపిక్ లోకి అనేది వెళ్ళిపోదాం. ఫస్ట్ బేబీ మోషన్ అంటే బేబీ పుట్టినప్పుడు మనకు బేబీ మోషన్ అనేది అవుతుంది. సో దాన్ని మనం డాక్టర్స్ అప్పుడు హాస్పిటల్ లో కూడా అంటూ ఉంటారు, మీరు వింటారు కూడా, బేబీ మెకోనియం అనేది ఏ కలర్ లో ఉంది అనేసి అడుగుతూ ఉంటారు. పీడియాట్రిషియన్ వచ్చేసి మన సిస్టర్స్ ని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ పుట్టిన మోషన్ అంటే బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ బేబీ అనేది మోషన్ కి వెళ్తుంది. మనం ఏం పాలు ఇవ్వకపోయినా కూడా బేబీ మోషన్ కి అనేది వెళ్తుంది. సో అప్పుడు మనకు డౌట్ వస్తుంది, మనం అసలు ఫీడింగ్ ఏ ఇవ్వలేదే బేబీ మోషన్ కి ఎలా వెళ్తుంది అని. బట్ ఫీడింగ్ ఇవ్వకపోయినా ఫస్ట్ వెళ్లే మోషన్ వచ్చేసి 90% వరకు బ్లాక్ కలర్ లో అనేది ఉంటుందండి. సో దీన్ని మనం మెకోనియం అని అంటాము. ఎందుకు అంటే ఇది బేబీ కడుపులో ఉన్నప్పుడు యామినోటిక్ ఫ్లూయిడ్ అవ్వచ్చు, లేదంటే కడుపులో ఉన్నప్పుడు బేబీ తీసుకున్న ఫుడ్ అవ్వచ్చు, కడుపులో ఉన్న బేబీ గ్రోత్ కి సంబంధించిన ఏమైనా కణాలు అవ్వచ్చు. సో అటువంటి అన్ని కూడా బ్లాక్ కలర్ గా బేబీ మోషన్ రూపంలో అనేది, అంటే మన ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అది ఒక డస్ట్ అనుకోండి. సో డెలివరీ టైంలో ఉన్న మురికి మొత్తం బేబీకి మోషన్ రూపంలో బ్లాక్ కలర్ లో అనేది వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ మోషన్. సో ఇది బ్లాక్ కలర్ లో ఉంది అని భయపడిన అవసరం లేదండి. సో ఇది మోస్ట్లీ బ్లాక్ కలర్ లోనే ఉంటుంది, రేర్ గా కొంతమందికి బ్రౌన్ కలర్ లో అనేది ఉంటుంది. అయితే ఇది కొద్ది రోజులకి, అంటే బేబీ పుట్టిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఒక 1 week ఆ 10 days కి ఏమవుతుందంటే నార్మల్ గా ఎల్లో కలర్ లోకి మోషన్ అనేది రావాలి. సో ఈ ఎల్లో కలర్ కి రాబోయే ముందు గ్రీన్ కలర్ గా అవుతుంది, అంటే కొంచెం డార్క్ గ్రీన్ అయ్యి లేదంటే లైట్ గ్రీన్ అలా వస్తూ ఎల్లో కలర్ లోకి మోషన్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనకు నార్మల్ మోషన్స్ కి బేబీ అనేది వచ్చేసినట్టు. అయితే చాలా మంది ఈ గ్రీన్ కలర్ మోషన్ వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు, జాండీస్ ఏమైనా ఉందా అనేసి. అది దాని వల్ల కాదు, బేబీ మోషన్ అనేది కొంచెం కొంచెం, అంటే బేబీ డైజెస్ట్ సిస్టమ్ అనేది కడుపులో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, బయటకు వచ్చాక చేంజ్ అనేది అవుతూ ఉంటుంది, కాబట్టి కొంచెం డెవలప్ అవడానికి టైం పడుతుంది. సో కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అయితే ఏమవుతుందంటే కొంతమందికి, అంటే మదర్ ఫీడింగ్ తీసుకున్న వాళ్ళకి ఎల్లో కలర్ లో మోషన్ అనేది త్వరగానే అయిపోతుంది, బట్ ఫార్ములా మిల్క్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఆరెంజ్ కలర్ లో మోషన్ అనేది వస్తుంది. సో దీనికి కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. ఇక తర్వాత చూసుకుంటే అసలు బేబీ మోషన్ అనేది ఎన్ని రోజుకి ఎన్ని సార్లు వెళ్ళచ్చు, రోజుకి వచ్చేసి దీనికి ఒక మన ఒక ఫార్ములా అనేది డాక్టర్స్ కూడా చెప్తారు, ఏంటంటే డేలో 7 సార్లు, అంటే రోజుకి 7 సార్లు కూడా బేబీ మోషన్ కి వెళ్ళచ్చు, అలాగే 7 రోజులకు ఒకసారి మోషన్ కి వెళ్ళచ్చు, దీని వల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఈ ఫార్ములా మీరు గుర్తు పెట్టుకోండి, 7 రోజులకైనా వెళ్ళచ్చు, రోజుకి 7 సార్లైనా వెళ్ళచ్చు. ఈ 7 సార్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోండి, బేబీ మోషన్ బట్టి బేబీకి ఏమైనా మోషన్స్ ఏమైనా అవుతున్నాయా ఏంటి అనేసి కొంచెం మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత బేబీ మోషన్ అనేది ఏ కలర్ లో ఉండాలి, బేబీ మోషన్ కలర్ అనేది ఏ కలర్ లో అయినా ఉండొచ్చు, అంటే ప్రాబ్లం ఏమీ లేదు. అంటే మనం తీసుకున్న ఫుడ్, అంటే ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే వాళ్ళైతే మదర్ ఏ ఫుడ్ అయితే తీసుకుంటుందో ఆ కలర్ లోకి బేబీ మోషన్స్ అనేది మోస్ట్లీ వెళ్తూ ఉంటారు. సో మీరు దానికి భయపడిన అవసరం లేదు. బట్ కొన్ని కలర్స్ కి మనం భయపడాలి. అవి ఏమిటి అంటే ప్యూర్ వైట్ కలర్ లో ఉంటుంది, బాగా కొంచెం బాగా వైట్ కలర్ లో ఉంటే అప్పుడు మీరు భయపడాలి. అలాగే కొంతమందికి ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఎలా అయితే బ్లాక్ కలర్ లో మోషన్ ఉంటుందో, సో అలాగే ప్యూర్ బ్లాక్ కలర్ లో బేబీ మోషన్ అనేది
అవుతూ ఉంటారు. అప్పుడు కూడా మీరు భయపడాలి. అలాగే ఎమోషన్స్ లో కొంతమందికి రెడ్ కలర్ ప్రాక్టికల్స్ అంటే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మీరు భయపడాలి. అంటే ఏమిటి అంటే బేబీకి సంబంధించి ఏమైనా లోపల ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండొచ్చు. వైట్ ఆర్ బ్లాక్ కలర్ లో అయినప్పుడు, ఇలా రెడ్ కలర్ లో అయినప్పుడు వారికి సంబంధించిన బ్లడ్ కానీ ఇటువంటివి మోషన్ లో పడుతున్నాయి అనేసి మనం భయపడాలి. సో అటువంటప్పుడు మీరు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వైట్ కలర్, బ్లాక్ కలర్, అలాగే రెడ్ కలర్ ఈ మూడు గమనించుకుంటే మీరు సరిపోతుంది. అలాగే మోషన్ ఎల్లో కలర్ లో ఉండి కొన్నిసార్లు రెడ్ కలర్ లో చిన్న చిన్న ముక్కలు లాగా చుక్కలాగా వస్తూ ఉంటాయి. ఇవి చాలా మంది అంటే కొంచెం ఐడెంటిఫై అనేది చేసుకోవాలి. ఏంటి అంటే మదర్ మిల్క్ అనేది తీసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భంలో మదర్ కి కొన్ని కొన్ని చిన్న చిన్నగా నిప్పుల్స్ దగ్గర కొంచెం పెయిన్ అనేది వస్తుంది, కొంతమందికి బ్లడ్ అనేది వస్తుంది, స్కిన్ అనేది కూడా కొంచెం ఊడుతూ ఉంటుంది. సో అటువంటప్పుడు బేబీ అనేది సక్ చేసినప్పుడు అంటే బేబీ పాలు తాగుతున్నప్పుడు ఇవి కూడా బేబీ కడుపులోకి వెళ్లిపోతాయి కాబట్టి అవి మోషన్ రూపంలో వస్తాయి. సో మీరు దాన్ని గమనించుకోండి. మీకు నిప్పుల్స్ కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని వల్ల కూడా వారికి అలా బ్లడ్ లాగా పడొచ్చు. అంటే వాళ్ళు మిల్క్ తో పాటు బ్లడ్ ను కూడా తీసుకుంటారు కాబట్టి. ఇక మోషన్ అనేది ఎలా ఉండాలి, మోషన్ అనేది ఎలా ఉండాలి అని చూసుకుంటే, మరీ కొంతమంది బేబీస్ అన్ని మరీ గట్టిగా మోషన్ అనేది తీసుకుంటారు, బాగా ముక్కుతూ కూర్చుంటారు. సో అప్పుడు ఏంటంటే బేబీకి ఫుడ్ అనేది సరిగా డైజెషన్ అనేది అవ్వలేదేమో అని మీరు గుర్తించుకొని మీరు తీసుకునే ఫుడ్ కానీ లేదంటే బేబీకి ఇచ్చే ఫుడ్ కానీ కాస్త చేంజ్ అనేది చెయ్యాలి. అంటే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్, స్వీట్ పొటాటో కానీ క్యారెట్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా, ఫైబర్ అనేది ఎక్కువగా ఉండేలాగా మీరు తీసుకోవాలి. అలాగే వాటర్ అనేది కూడా ఎక్కువగా మదర్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే వేడి చేసినా బేబీకి మోషన్ కష్టం అవుతుంది కాబట్టి. మదర్ కూడా అంటే బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్ అయితే మదర్ వాటర్ అనేది తీసుకోవాలి. బేబీస్ కి ఫైబర్ అంటే 6 మంత్స్ అబో బేబీస్ కి ఫుడ్ అనేది మనం ఇస్తాం కదా సాలిడ్స్, వాళ్ళకి ఫైబర్ ఫుడ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకు కూడా వాటర్ అనేది ఎక్కువగా ఇస్తే మంచిది. అలాగే ఎప్పుడు మనం భయపడాలి అంటే బేబీ మోషన్స్ అనేవి బాగా లూజ్ మోషన్స్ అయిపోయి రోజుకి 10-15 సార్లు మోషన్స్ అనేవి అయిపోయి తిన్నా తినకపోయినా కూడా వైట్ కలర్ లో బాగా వాటర్ లాగా మోషన్ లాగా అయిపోతున్నప్పుడు మీరు భయపడాలి. అంటే మీ బేబీకి నీళ్ల విరోచనాలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో అనేసి మీరు భయపడాలి. హాస్పిటల్ కి ఇమీడియట్ గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఈ మోషన్ లో వారికి వాటర్ మొత్తం పోతుంది కాబట్టి, బాడీ డిహైడ్రేషన్ అనేది అవుతుంది కాబట్టి కొంచెం లిక్విడ్స్ అనేవి ఎక్కువ ఇస్తూ జాగ్రత్త పడాలి. ఇక మోస్ట్ కామన్ డౌట్ వచ్చేసి చాలా మంది బేబీకి మేము ఫీడింగ్ ఇస్తున్నప్పుడే బేబీ మోషన్ కి వెళ్తుంది అనేసి భయపడతారు. అలాగే బేబీకి ఫుడ్ పెట్టే వాళ్ళు అయితే బేబీ ఫుడ్ పెడుతున్నప్పుడే మోషన్ అనేది అంటుంది. సో ఏంటి, అసలు బేబీకి ఫుడ్ అనేది సెట్ కాలేదా, లేదంటే బేబీకి పాలు కానీ ఫుడ్ కానీ అసలు వంట పడుతుందా అనేసి భయపడతారు. సో దీనికి మీరు భయపడొద్దండి, ఎందుకంటే ముందు ఏ ఫుడ్ అయితే తీసుకుంటారో ఆ ఫుడ్ అనేది లోపల స్టమక్ లో ఉంటుంది కాబట్టి అది మోషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది ఫ్రెష్ గా లోపలికి వెళ్తుంది. సో మీరు దీనికి అస్సలు భయపడొద్దు. ఇక తర్వాత మెయిన్ పాయింట్ వచ్చేసి ముందు చెప్పినట్లుగా మెకోనియం గురించి చెప్పాను కదా. సో ఈ మెకోనియం అనేది 7 రోజుల లోపలే కలర్ అనేది మాక్సిమం చేంజ్ అవుతుంది, అవ్వాలి కూడా. ఈ 7 రోజులైనా కూడా బేబీ మెకోనియం కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలాగే బ్లాక్ కలర్ లో కనుక ఉన్నట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో దాని తగ్గ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై.